పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి వరుసగా నాలుగో రోజు ప్రతిష్టంభన కొనసాగుతోంది విపక్షాల ఆందోళన మధ్య ప్రారంభమైన ఉభయ సభలు కాసేపటికే వాయిదా పడ్డాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉభయ సభలు మళ్లీ ప్రారంభం కానున్నాయి అదాని కంపెనీలపై హిండెన్బర్గ్ నివేదికపై ఆప్ రాజ్యసభలో పట్టుబట్టింది సంయుక్త పార్లమెంటరీ సంఘం లేదా ప్రధాన న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి వరుసగా నాలుగో రోజు కూడా ఈ ప్రతిష్టంభన కొనసాగింది జేపీసీ లేదా సిజిఐ పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి దీంతో ఉభయ సభలను అదానీ అంశం కుదిపేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు రెండు సభలు కూడా వాయిదా పడ్డ పరిస్థితి కనిపిస్తుంది లోక్సభ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి అదాని అంశానికి సంబంధించి అదాని వ్యవహారంలో హిండెన్బర్గ్ ఏదైతే నివేదిక ఉందో దాని మీద చర్చకు విపక్షాలన్నీ పట్టుబడుతున్నాయి మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి ఈరోజు సభలో ప్రారంభమైన దగ్గర నుంచి ఎలాంటి సిచ్యువేషన్ కనిపించింది ముఖ్యంగా విపక్షాలు ఏం చెప్తున్నాయి ఎస్వలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగడం లేదు ఈరోజు ఆరో రోజు బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఆ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టడం తర్వాత ముఖ్యంగా అరగంట మాత్రమే ఈ మూడు రోజుల్లో కూడా సభా కార్యకలాపాలు అనేవి జరిగాయి ఆరు రోజుల్లో నాలుగు రోజులుగా కూడా వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది విపక్షాలు ఈ అదాని వ్యవహారానికి సంబంధించి ఎల్ఐసి అలాగే ఎస్బీఐ షేర్ల పతనం సామాన్య ప్రజానీకం యొక్క ధన భద్రతకు సంబంధించిన అంశం ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రభుత్వం ఆర్థిక విధానాలు సరిగా లేవు అదానీ షేర్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు ఎవరి అనుమతితో ఇన్వెస్ట్ చేశారు అనేక ప్రశ్నలు విపక్షాలు లేవనెత్తున్న పరిస్థితి జనవరి ఇరవై నాలుగు నుంచి వచ్చిన హిండెన్బర్గ్ నివేదిక పైన కూడా పార్లమెంట్లో చర్చ జరగాలి ముఖ్యంగా ఏడాది కాలంలోనే ముఖ్యంగా అదానీ షేర్లు అతని వ్యాపారాలు విస్తరించడం అత్యంత ధనికుడిగా అతను ఎదగడం వీటి వెనక ఉన్న కారణాలు ఏంటి వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా దేశంలో అనేక పోర్టులు ఎయిర్పోర్ట్లు ఈ విధంగా అతనికి ఏకపక్షంగా కట్టబెట్టడం విధంగా అనేక అంశాలు విపక్షాలు కూడా ఒక సమగ్రమైన చర్చ జాయింట్ పార్లమెంటరీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కానీ విచారణ జరిపించాలి అన్న అంశాన్ని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే ఇది దర్యాప్తు సంస్థల పని సెబీ లేక ముఖ్యంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే వీటిపైన దృష్టి సారించాయి సో ప్రభుత్వం చెప్పాల్సింది ఏమీ లేదు దీనికి సంబంధించి కేంద్ర వైఖరి ఉంది సో కేంద్ర వైఖరిని తప్పబడుతూ పార్లమెంట్ లో విపక్షాల ఆందోళన కొనసాగిస్తున్నాయి నిర్మల బ్యాంకులకు వచ్చిన చాలా స్పష్టంగా చెప్పారు ఈ నేపథ్యంలో విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి కేంద్ర వర్షం మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఉంది బ్యాంకులకు కానీ ఎల్ఐసి కానీ ఎటువంటి ముప్పు లేదు ముఖ్యంగా వారికి ఉన్న పరిమితి పరిధిలోనే ముఖ్యంగా షేర్లను ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఎల్ఐసిలో సుమారు న నలభై లక్షల కోట్ల రూపాయలు ముఖ్యంగా ఎల్ఐసిలో ఉన్నాయి అందులో కేవలం జీరో పాయింట్ టూ పర్సెంట్ మాత్రం షేర్స్ మాత్రమే అదానీ షేర్స్లో అదానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి సంబంధించి కూడా ముప్పై వేల కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్ చేస్తా దాని ప్రస్తుత షేర్ విలువ అరవై వేల కోట్ల వరకు కూడా ఉందని చెప్పి ఎల్ఐసి గత నెల స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే షేర్ వాల్యూ ఎప్పుడు ఒకేలా ఉండదు ప్రస్తుతం లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోతున్న పరిస్థితి హిండెన్బర్గ్ నివేదిక తర్వాత అదాని కంపెనీలో షేర్ల వాల్యూ అనేది గణనీయంగా పడిపోతున్న పరిస్థితి కాబట్టి సో ఎల్ఐసిలో లో ముఖ్యంగా ఇరవై ఎనిమిది వేల కోట్ల మంది పెట్టుబడిదారులు ఉన్నారు సామాన్య ప్రజానీకం ఎవరైతే సేవింగ్స్ కోసం ఇన్వెస్ట్ చేస్తారో సో వారికి సంబంధించిన డబ్బు భద్రంగా ఉందా లేదా అనేది కూడా ప్రజానీకానికి తెలియాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సహా కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ఇతర పక్షాలన్నీ కూడా వాయిదా తీర్మానాలు ఈ అంశంపై ఖచ్చితంగా చర్చ జరగాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఈ రోజు ముఖ్యంగా విపక్షాలు కొంత వ్యూహాన్ని మార్చాయి పార్లమెంట్ లో జరిగే చర్చలకి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా మిగతా అన్ని పార్టీలు కూడా చర్చల్లో పాల్గొనాలి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పైన జరిగే చర్చలో ఈ అదాని షేర్ల వ్యవహారాన్ని కూడా లేవనెత్తాలని చెప్పి భావించారు కానీ ముఖ్యంగా పార్లమెంట్ స్టార్ట్ అయిన కాసేపటికే మళ్లీ కొంతమంది విపక్ష సభ్యులు సభల్లో ఉభయ సభల్లో ఆందోళన చేయడంతో సభాపతులు సభని మధ్యాహ్నం పన్నెండు గంటలకు వాయిదా వేశారు సో చూడాలి పన్నెండు గంటల తర్వాత అయినా సభ సజావుగా సాగుతుందా లేదా అనేది